యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హై గారు, నాకు మంచి జరగాలంటే కేవలం దేవుడి ఆశీర్వాదం సరిపోదు, మీ ఆశీర్వాదం కూడా కావాలి. నువ్వు ఎంత ఆశీర్వదించినా లాభం లేదు. వాడికి జీవితంలో ఏది దక్కదు. వాడికి దక్కాల్సినవన్నీ నేను సొంతం చేసుకున్నాను. వాడు జీవితాంతం పనోడ్లాగే ఉంటాడు. నువ్వు మనసులో ఏం కోరుకున్నావో అది తప్పక నెరవేరుతుంది. త్రిశూల్, నేను బయటికి వెళ్ళాలి. కార్తీ, ఒక 2 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను. సరే చిన్న బాబు, నేను పార్కింగ్ దగ్గర కార్ తీసి వెయిట్ చేస్తుంటా. చిన్నబాబు, ఎందుకలా సడన్ గా కార్ ఆపేశారు? అది వీడు రాజు, నేను పనివాణ్ణి. వీడు దర్జాగా కూర్చుంటే నేను డ్రైవర్ లాగా డ్రైవ్ చేయాలా? చిన్నబాబు, ఏమైంది? త్రిశూల్, నువ్వు డ్రైవ్ చేయరా. అప్పుడు డ్రైవ్ చేస్తానంటే మీరే కదా వద్దన్నారు. అది అప్పుడు. రే త్రిశూల్, నిన్ను ఇన్ని రోజులు పన్నోడ్లాగా చూడలేదురా, కానీ ఇప్పటి నుంచి చూస్తాను. త్రిశూల్, నువ్వు చూస్తూ ఉండు. ఒక పనోడ్ని ఎక్కడ ఉంచాలో నిన్ను అక్కడే ఉంచుతాను. చిన్నబాబు, ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏం లేదురా, నువ్వు కార్ నడుపు. త్రిశూల్, మనం ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా, కానీ ఇప్పుడు నేను రాజు, నువ్వు పనోడివి. చిన్నబాబు, మనం శివాని మేడం ఇంటికి వస్తున్నట్టు మీరు నాకు చెప్పలేదేంటి? చెప్తేనే వస్తావా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు చిన్నబాబు, వచ్చేం చేస్తాను. అందుకని చెప్పలేదు. అది కాదు, నేను నో మోర్ టాక్స్, రా నాతో. శివాని, శివాని, శివాని! చిన్నబాబు, శివాని మేడం పైన ఉన్నట్టున్నారు. మీరు పిలిస్తే తనకి వినిపించదు. నీకెలా తెలుసురా? నాకన్నీ తెలుసు చిన్నబాబు. నేను ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాం కదా, అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పిలిస్తే ఎక్కడ దాకా వినిపిస్తుందని పరిశీలించాను. సో శివాని మేడం ఖచ్చితంగా పైన ఉండుంటారు. నేను వెళ్ళి తీసుకొస్తానే. శివానీని నువ్వు ఎంతలా ట్రై చేస్తున్నావో నాకు అర్థమైంది. చెప్తానున్రా. త్రిశూల్, 1 నిమిషం ఇటు రారా. చిన్నబాబు, వస్తున్నాను వస్తున్నాను. చెప్పండి చిన్నబాబు. డాడీ నీకు చెప్పిందేంటి? నువ్వు చేస్తున్నదేంటి? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? ఏంటి చిన్నబాబు, ఏమైంది? అక్కడ చూడు, ఎంత చెత్తగా ఉందో. పనోళ్ళు ఎవరు రాలేదా? అంటే పనివాళ్ళొద్దని శివాని మేడమే చెప్పారు. అంటే ఏంటి, అన్ని పనులు శివానియే చేస్తుందా? నువ్విక్కడేం చేస్తున్నావురా? డాడీ నిన్ను హెల్ప్ చేయమనే కదా పంపించారు. చిన్నబాబు, నేను హెల్ప్ చేస్తానని చెప్పినా మేడం ఒప్పుకోలేదు. ఏ పని నన్ను చేయనివారు తెలుసా? తను చేయలేకపోతే నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? చిన్నబాబు, మీరు కోపం తెచ్చుకోకండి. నేను ఇప్పుడే ఫోన్ చేసి ఎవరినైనా పనివాళ్ళని తెప్పిస్తాను. నేను వీడికి పని చెప్తే వీడెళ్ళి పని వాళ్ళకి చెప్తాడా? ఎంత పొగరు వీడికి. త్రిశూల్, పని వాళ్ళు వచ్చేదాకా ఇదంతా ఇలాగే ఉండాలా? శివాని ఇల్లు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. సరే వదిలే, నేనే క్లీన్ చేసుకుంటాను. అయ్యయ్యో, చిన్నబాబు ఆగండి, ఆగండి. మీరు క్లీన్ చేస్తారా? నేను క్లీన్ చేస్తానుగా. చేస్తావా? చెయ్. అరే,
విక్రమ్, మీరెప్పుడు వచ్చారు? నువ్వు పైన ఉన్నావు అనుకుంటా, పిలిస్తే వినిపించదని త్రిశూల్ చెప్పాడు. త్రిశూలా? తనెక్కడున్నాడు? అయ్యో త్రిశూల్, నువ్వెందుకు పనిచేస్తున్నావు? ఇటు. అయ్యో మేడం. శివాని, ఎందుకు ఆపుతున్నావు? ఇల్లంతా చెత్తగా ఉందని క్లీన్ చేయమని చెప్పాను, చేస్తాడులే. విక్రమ్, ఇంటికొచ్చిన వాళ్ళతో ఇంటి పని చేయిస్తామా చెప్పు. ఇది కరెక్ట్ కూడా కాదు. అది పాపం త్రిశూల్తో. శివాని, అప్పుడప్పుడు ఇంటికొచ్చే వాళ్ళని గెస్ట్ అంటాం, ఇంట్లోనే ఉండేవాడు గెస్ట్ అవుతాడా? త్రిశూల్ గాడు నీకు గెస్ట్ ఎలా అవుతాడు? ఎరా త్రిశూల్. అవును చంద్రబాబు, నేను ఇంట్లో గెస్ట్ని కాదు, ఈ ఇంటి వాడిని అంతే. అయితే ఇంటి పని చేస్తే తప్ప? తప్పేం లేదు చంద్రబాబు. అయితే చేయి మరి. చేస్తాను చంద్రబాబు. త్రిశూల్ ప్లీజ్, నా మాట విడు. మేడం, జస్ట్ 5 మినిట్స్ క్లీన్ చేసేస్తాను అంతే. త్రిశూల్ చెప్తే నీకు అర్థం కావడం లేదా? ఇలా ఇవ్వు. శివానీని ఆపకపోతే త్రిశూల్ని పని చేయనివ్వదు. నేను శివానీని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. శివాని, నిన్నతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తావా? విక్రమ్, నేను త్రిశూల్ గురించి టెన్షన్ పడద్దు, చూస్తుండు. మనం మాట్లాడుకుని వచ్చేలోపు ఇల్లంతా పూర్తిగా క్లీన్ చేస్తాడు, అంతే కదరా త్రిశూల్? ఏంటి ఇల్లంతానా? ఏరా త్రిశూల్, చేయవా? లేచిన బాబు, చేస్తాను, అయిపోతుంది. శివాని, కమ్. శివానీతో ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడి వీలైనంత త్వరగా మేం పెళ్లి చేసుకోవాలి. నాన్నమ్మ ఇచ్చిన శక్తులు పనిచేసేలోపు ఏదైనా జరగచ్చు, నేను అందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. శివాని, కమ్ సిట్. ఏంటి శివాని, ఏం ఆలోచిస్తున్నావు? సరే అయితే డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకుందాం? ఇదేంటిది, ఎంత సడన్ గా ఇలా అడుగుతున్నారు ఎందుకు? నేను అడగకపోయినా ఇంట్లో వాళ్ళు అడుగుతారు. డాడ్ నీతో ఈ విషయం గురించి మాట్లాడాలని చూస్తున్నారు, నేనే ఆయన్ని ఆపాను. అన్నీ సక్రమంగా జరుగుంటే ఈ పాటికి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండేది, కానీ అలా జరగలేదుగా. సో ఇప్పుడైనా. విక్రమ్, ఇంత సడన్గా అడిగితే. ఓ, టైం కావాలా నీకు? పోనీ, ఒక 2 డేస్ టైం తీసుకో, నో ప్రాబ్లం. 2 రోజులు కాదు, ఇంకా కొంచెం టైం కావాలి. ఇంకా టైం కావాలా? ఎందుకు, నీకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదా? అయ్యో, నేను అలా ఏం చెప్పలేదే, నాకు ఇష్టం లేక కాదు. మీకు కూడా తెలుసు, నేను కూడా ఈ నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్నాను అని. మరి ఎందుకని వద్దంటున్నావు? నేను అమృత దూరమై చాలా బాధలో ఉన్నాను, గురువుగారు కూడా తపస్సులో ఉన్నారు, నేను ఆయనకి చెప్పకుండా ఎలా చేసుకోవాలి? శివాని, నీతోనే మాట్లాడుతున్నాను. విక్రమ్, ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాలేవు, నాకు కొంచెం సమయం కావాలి. శివాని, ఏమైంది నీకు? ఆ రోజు నీలి చనిపోయింది, నీ మనసు బాగోలేదన్ను, సరే కదా అని ఊరుకున్నాను, కానీ ఇప్పుడేంటి ప్రాబ్లం? నేను మీకు ఇప్పుడని చెప్పలేను. నీలి చనిపోయినప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాను. అంటే? ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొద్దు విక్రమ్, నేను బదులు చెప్పలేను. నా మనసు కుదుట పడ్డాక నేనే వచ్చి చెప్తాను. శివాని ఎంగేజ్మెంట్కి ఎందుకు ఆలస్యం చేస్తుంది? నాకు తను దూరం అవుతుందా? ఏంటి, నేను తన్ని కోల్పోతున్నానా?
త్రిశూల్! ఆ చిరబాబు, వస్తున్నాను. చిన్నబాబు, చెప్పిన పని చేసావా? ఆ చిన్నబాబు, చేసాను. ఇంత తొందరగానా? చేశాను చిన్నబాబు. ఆ ఫ్లవర్ వాజ్ ఏంటి? సారీ, చూసుకోలేదు. ఇల్లంతా క్లీన్ చేశాక కూడా ఫ్లవర్ వాజెస్ పడిపోయేంటి? నువ్వే పడేశావా? ఏంటి తమాషా చేస్తున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. అర్థమైందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. శివాని, ఆ డ్రెస్ ఏంటి? అది నేను డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన డ్రెస్. డ్రై క్లీనింగ్కా? త్రిశూల్ ఉండగా డ్రై క్లీనింగ్ ఎందుకు? రే త్రిశూల్, ఈ డ్రెస్ ఉతికి ఐరన్ చేయి. విక్రమ్, ఏమైంది మీకు? ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? నో, నేను నార్మల్గానే ఉన్నాను. శివాని, నువ్వు ఏ పని చేయకూడదు, హ్యాపీగా ఉండాలి. అదే నాకు కావాలి. నేను హ్యాపీగా ఉండటానికి త్రిశూల్ ఈ పనులన్నీ చేయటానికి అసలు ఏంటి సంబంధం? త్రిశూల్ గాడి ఈ పనులు చేస్తేనే కదా నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. అంతే. త్రిశూల్, అర్థమైందిగా? అలాగే చిన్న బాబు, అర్థమైంది. గురూజీ అక్కడ కనిపించట్లేదు, అటువైపు చూడు. గురూజీ, గురూజీ, గురూజీ! అయ్యగారు ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా వెతికావా? నేనంతా చూశాను అయ్యగారు, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళుంటారు. గురూజీ ఎక్కడికి వెళ్ళాడు? ఆదిశేషు గురించి అడుగుదామని వస్తే గురూజీ లేడేంటి? నందీష, నేను ఇంట్లో ఉన్నప్పుడు గురూజీ ఎవరితోనైనా సందేశం పంపాడా? లేదే గారు, నాకే వార్త పంపించలేదు. ఈ గురూజీ ఎక్కడికి వెళ్ళాడు? ఈ టైంలో వెళ్ళాడంటే ఆయన ఎక్కడని వెతకాలి? అయ్యగారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇలా జరగడం మనకేం కొత్త కాదు కదా. ఆయన వచ్చాడో లేదో తపస్సు కెడతానని చెప్తాడు, ఇది మనకు తెలిసిందే కదా. నందీష, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆ రోజు ఆయన తపస్సుకు వెళ్ళినప్పుడు నాగిని బంధించి వెళ్ళాడు, ఇప్పుడు అలా కాదు కదా. నాగిని మన మీద పగ తీర్చుకోవడానికి వెతుకుతోంది. సాంబశివ చనిపోయాక మనం కూడా ఎలాగే చస్తామని భయమేస్తుంది. ఊరికే భయపడుతూ టెన్షన్ పడకండి అయ్యగారు, గురూజీ వస్తారులేండి. నందీష, నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఆదిశేషు మళ్ళీ పుట్టాడని నీకు ఎలా చెప్పాలి? వాణ్ణి నీ కొడుకే చూపిస్తాడని చెప్తే నువ్వు ఇంకా టెన్షన్ పడతావు. ఇప్పుడు నేను నీకు చెప్పలేను. అయ్యగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? నందీష, మనం ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న రాత్రి ఇదే చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు. ఆ ప్రమాదం ఏంటి? నందీష, ఇప్పుడు నీకు నేను ఏమీ చెప్పలేను. సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. గురూజీని అడుగుదామని వస్తే ఆయన ఇక్కడ లేరు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నాకు నువ్వు ఏదో ఒక దారి చూపించాలమ్మా. నా సమస్యలన్నింటినీ నువ్వే పరిష్కరించాలమ్మా. నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంసరథమే, నీ పిలుపే కలల కనకాంబరమే. మేడం,
అన్ని పనులు చేశాను మేడం. ఇల్లు కడిగి శుభ్రం చేసేసాను, తర్వాత బట్టలు ఉతికి ఐరన్ కూడా చేసేసాను, అంట్లు తోమి కూరగాయలు కట్ చేసాను. ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి, వెంటనే చేసి పారేస్తాను. త్రిషు, ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఇంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది, నన్ను క్షమించు. అయ్యో మేడం, ఇందులో మీరు సారీ చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషమా? ఎందుకు? మంచి భర్తలా ఉండడానికి ప్రాక్టీస్ దొరికిందిగా. మంచి భర్తలా ఉండడానికి ప్రాక్టీసా? అవును. ఇలా చూడండి, ఒకవేళ మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, అయినా అన్ని పనులు మీరే చేసుకోవాలిగా. నేను ఊరికే కూర్చుంటే మీరేమనుకుంటారు? నా భర్త ఒక వేస్ట్ గాడ్ అనుకుంటారు. మీకే కాదు, అందరు ఆడవాళ్ళు ఇలాగే అనుకుంటారు. కానీ బయటికి మాత్రం చెప్పలేరు అంతే. ఎందుకు? భర్తని చేయమంటే వచ్చి ఏమంటాడో ఏంటో అని. ఇప్పుడే నేను ప్రాక్టీస్ చేసేసుకున్నాను అనుకోండి, ఒకవేళ మీరు చేసుకోలేకపోతే ఆ పనులన్నీ నేను చేసి పెట్టేస్తాను కదా మీకోసం, మీ బదులుగా. దీనివల్ల మనకి ఎన్నెన్ని లాభాలున్నాయో మీకు ఒకసారి చెప్పనా? మీకొంట్లో బాగున్నప్పుడు పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి మీ బాధలన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు బిజీగా ఉంటే కుక్కర్ ఎన్ని విజిల్స్ వచ్చిందని మీరు నన్ను అడగక్కర్లేదు. అంతెందుకు? మీరు బిజీగా ఉన్నారనుకోండి, నేనే వెళ్ళిపోయి ఆఫ్ చేసేస్తా. ఏమైంది, బాగుంది ఐడియా? త్రిశూల్, నువ్వైనా నీ మాటలైనా నాకు ఎప్పటికీ అర్థం కావు అనుకుంటా. నువ్వు అసలు నన్ను నవ్వించడానికి ఎలా మాట్లాడతావో, లేదా నీకు ఏం తెలియక పిచ్చివాడిలా మాట్లాడుతూ ఉంటావో నాకు అస్సలు అర్థం కాదు. మీరేమైనా అనుకోండి మేడం, నా మనసు స్వచ్ఛమైంది, హృదయం మీ ప్రేమకి బానిసైంది. లోపల బాధన్నా పైకి నవ్వుతూనే ఉంటాను. గతాన్ని మర్చిపోయి భవిష్యత్ ఆలోచించట్లేదు. నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు మేడం, మీ మనసులో కొంచెం చోటు ఇవ్వండి అంటున్నాను అంతే. మాట్లాడండి మేడం, మనసులో దాచుకోకండి. దాచుకుంటే బాధ తప్ప ఏమీ ఉండదు. చెప్పచ్చు కదా, మొత్తం చెప్పేయచ్చు కదా. లేట్ అవుతుంది, వెళ్ళిపో. మీ మనసులో ఇంతే ఉందా? సరే అయితే పర్వాలేదు, భరిస్తాను. ఆ సీతమ్మ తల్లే అగ్ని పరీక్ష నెగ్గాక శ్రీరాముడు ఏలుకున్నాడంట, నేను కూడా దీన్ని అగ్ని పరీక్ష అనుకుంటాను. ప్రేమతోనే గెలుస్తాను. అలాగే గెలు, ఇంకా వెళ్తావా? అయ్యో శివాని, ఇప్పుడేమో నన్ను వెళ్ళమంటావు, నేను వెళ్ళాక ఒక్కదానివే రూమ్లో కూర్చొని ఏడుస్తావు. అందుకే ఉంటానులే ఇప్పుడు ఇంతే. కానీ మనకి రేపు. త్రిశూల్. అర్థమైంది, నేను ఇక వెళ్తాను. అయ్యగారు, ఏమైంది మీకు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానో నీకు తెలియదా నందీష? కాదయ్య గారు, సాంబసయ్య విషయం గురించి మీరు టెన్షన్ పడట్లేదు, మీకు ఇంకేదో టెన్షన్ ఉంది, అదేంటో చెప్పండి. లేదు, వీడికి ఆదిశేష్ గురించి చెప్పకూడదు. ఆల్రెడీ త్రిశూల్ నన్ను కాపాడాడని చెప్పాను, ఇప్పుడు ఆదిశేషు మళ్ళీ పుట్టాడని చెప్తే టెన్షన్ పడతాడు. ఏంటి అయ్యగారు ఇంకా ఆలోచిస్తున్నారు? నాకు చెప్పకూడని విషయం ఏదైనా ఉందా? అలాంటిదేమీ లేదు నందీష, ఒక చిన్న సమస్య ఉంది. నాకు ఒక విషయం తెలిసింది, కానీ అది కన్ఫర్మ్ కాలేదు. అదే, అదేంటి? నన్ను విసిగించొద్దు నందీష, నేను చెప్పే వరకు నన్ను ఏమీ అడగొద్దు. ముందు చేయాల్సిన పని చూడు. సాంబశివ ఆ సీక్రెట్ ఎక్కడ దాచాడో వెతుకు, ఎలాగైనా ఆ విషయం కనిపెట్టు. సరే గారు. విక్రమ్ ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో, ఈరోజు తను కొంచెం వింతగా ప్రవర్తించాడో, చీటికి మాటికి విసుకుంటున్నాడో, త్రిశూల్ మీద చాలా కోపం చూపించాడో, ఒకవేళ తనకు త్రిశూల్ నన్ను ప్రేమిస్తున్నాడని అనుమానం కాని వచ్చిందా? ఒకవేళ అనుమానం ఏమైనా వచ్చుంటే ముందు నన్ను అడగాలి కదా. నేను విక్రమ్ని తప్ప ఇంకెవరిని ప్రేమించడం లేదు. మాది జన్మ జన్మల ప్రేమ, నా ప్రేమ ఆదిశేషకి మాత్రమే సొంతం. విక్రమ్ ఇలా ప్రవర్తించడానికి ఇంకేదైనా కారణం ఉందా?